క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రక్రియ ఇంతవరకు ఏంటంటే ఆంధ్రాకి పరిమితం అయ్యేది. ఇవాళ తెలంగాణకు కూడా తీసుకెళ్ళిన ఘనత కొండా సురేఖ గారు బహుశా ఆమె ఆ ఘనత ఫస్ట్ ఆవిడకి దక్కుతుందేమో. ఎందుకంటే సందర్భం లేని వాళ్ళని సమయం చూసుకోకుండా వివాదంలోకి లాగి టార్గెట్ చేసి మాట్లాడటం, ఇండస్ట్రీ మొత్తం బాగానే రెస్పాండ్ అయింది ఏకతాటి మీద. అయితే వాళ్ళందరిలో అందరికన్నా ముందు జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కావటమే ఇప్పుడు చాలా రకాల అనుమానాలకి తావుతిస్తుంది. ఇక్కడ కూడా వైసీపీ ఉందా అని ఉందంటారా? అంటే ఉందంటారంటే అది ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కోణంలో అంటే చంద్రబాబు నాయుడు ఒక నందమూరి తారక రామారావు కుమార్తెని ఆ విధంగా అవమానించినప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఆయన ఎందుకు రెస్పాండ్ కాలేదు? చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగానే అని రేగల లక్ష్మణరావు గారు అన్నారు, అట్లా కాదు, ఒక కుటుంబ సభ్యుడిగా. ఆయన కుటుంబ సభ్యుడు, ఆయన చెబితే చాలామంది ప్రభావితం అవుతారు, చాలామంది ప్రజల్లో కూడా అది వెళ్తుంది. ఇంకో విషయం నేను చెప్తాను ఇప్పుడు నిజానికి ఒకటి ఒక మీ విత్ యువర్ పర్మిషన్ నేను ఒక ప్రదర్శిస్తాను. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఇట్లా కోర్టులో ఒక సీన్ చాలా బాగా పండిస్తారు. ఏంటంటే మన రామాయణం మహాభారతాలు మన దేశ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. సీతను ఎత్తికెళ్తే ఇట్లా రావణుణ్ణి వానరులతో సహా వధించిన పరిస్థితి దేశం మంది. అదేవిధంగా మహాభారతంలో ఒక చీట లాగితే 18 లక్షల మందిని అదే యుద్ధంలో కురుక్షేత్రంలో చంపేసిన పరిస్థితి ఉంది. మనము మన ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు దేవాలయాలు వంటి సెక్రటరియట్ని అసెంబ్లీని అన్ని నిర్మించుకున్నాము, కానీ ఆడదాని రక్షణని ఇవ్వలేకపోతున్నాము, మహిళలకు రక్షణ ఇవ్వలేకపోతున్నామని ఆయన చాలా బాగా పండించారు. మరి అదే విషయంలో చూస్తే ఇప్పుడు సమంతా గారి విషయంలో ఆయన రావటం ఆహ్వానించదగ్గర, దానిలో ఎవరు ఇది లేదు. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను అందరినీ కూడా ఆమె ఇందాక మీరు అన్నారు ఆమె ఒక నొచ్చుకుంటే కదా అన్కండిషనల్గా ఆమె సమాధానం ఆమె దాన్ని ఖండించాలి, అన్కండిషనల్. దానిలో ఎటువంటి అనుమానం లేదు, అది దేశం మొత్తం మీద ఆ విషయంలో ఏకతాటిగా ఉంటుంది, దానిలో విషయం లేదు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చేయలేదు అనే దాని మీద ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ రోజు అసెంబ్లీలో తనకు ఆరాధ్య దైవం ఆయనకి జీవితాన్ని ఇచ్చారు, అదేవిధంగా ఆయనకి చలనచిత్ర జీవితాన్ని ఆయన పేరునే పెట్టుకున్నారు, అలాంటి వ్యక్తి కుమార్తెను అంటే ఎందుకు ఆయన ఆ రోజు సమాధానం ఇవ్వలేదు, ఎందుకు రెస్పాండ్ కాలేదు అనేది ఆయన చెప్పాలి. ఇందాక రేగడి లక్ష్మణరావు గారు ఆయన చలనచిత్రం పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదు అలా అంటాం కూడా కరెక్ట్ కాదు. ఆ మహిళలకు సంబంధించి ఎవరైనా కూడా ఆ విధంగా ఉంటే అందరూ ఖండించాల్సిన అంశం దానిలో ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అదే విషయం మీద చంద్రబాబు నాయుడు గారు నొచ్చుకొని నేను ఇంకా అసెంబ్లీకి రాను, నన్ను ఈ విధంగా అవమానించారు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తానని ఆయన శపథం నెరవేర్చుకున్న పరిస్థితి కూడా ఇక్కడ మనందరం కూడా గమనించాలి. ఇక మీరు చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ మొత్తం విన్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ మీడియాని కూడా అటెన్షన్ చేశారు సనాతన ధర్మానికి సంబంధించి. ఎట్లా గ్రాస్ రూట్ లెవెల్లో దేశవ్యాప్తంగా కూడా ఒక హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా అవమానిస్తా ఉన్నారు, ఏ విధంగా అవమానించినప్పుడు ఎవరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళ యొక్క వ్యవహార శైలి అంటే కర్మ సిద్ధాంతం కూడా ఆయన తెచ్చారు, తమ కర్మకు వదిలేస్తారు కాబట్టి అందరూ దాన్ని వదిలేస్తున్నారా, కానీ ఎందుకు ఇతర మతస్థులు ఒక్క మాట అన్నా కూడా ఎందుకు అందరు కూడా ఏదో సెక్యులర్ అని చెప్పేసి వస్తారు, అదేవిధంగా సనాతన ధర్మ విషయం వస్తే ఎందుకు చేయరు అనేది. ఇంకోటి ఆయన అనేక భాషల్లో కూడా ప్రసంగించారు. ఇక్కడ అంతా చూస్తే సౌత్ ఇండియాలోనే అందరికీ సమాధానం చెప్పారు ఆయన. అటు ఉదయనిధి స్టాలిన్ ఏ విధంగా అయితే ఆయన వైరస్తో పోచారో దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా నేషనల్ మీడియాకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హైకోర్టులో ఉన్న న్యాయమూర్తుల్లో వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియాకు సంబంధించి హైకోర్టు సుమోటోగా తీసుకొని ఆ విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిందో, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఏ విధంగా దూషించారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన ఓవైపున సనాతన ధర్మానికి సంబంధించిన ఒక ప్రత్యేక బోర్డు కావాలి, దానికి ప్రత్యేక నిధులు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కావాలని అంటూనే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే చేశారో ఏ విధంగా ఆయన ఇంకా 11 స్థానాలు వచ్చినా కూడా ఇంకా వాళ్ళు అదే విధమైన వ్యవహార శైలితో ఉన్నారు అనేది మొత్తం అటు రాజకీయంగా కానీ ఇటు సనాతన ధర్మంపై దాడిని కానీ ఆయన సమాధానం చేస్తూ ఒక అంటే ప్రాయశ్చిత్తదీక్ష ఆయనలో ఇంకోటి చెప్పాలండి. ఇక్కడ ఆయన ఎన్నికల సమయంలో వారాహి అనే ఒక అమ్మవారి వాహనం పేరు ఆ వాహనానికి అమ్మవారి పేరు పెట్టుకొని బయలుదేరినప్పుడు అందరూ కూడా విమర్శించారు, ఇదేముంది ఇది ఒక బండి లేకపోతే అదొక పంది
ఇష్టం వచ్చినట్టు అంటే రకరకాలుగా అసభ్యకరంగా కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఆయన తనదైన శైలిలో దీక్ష చేపట్టి ఆ విధంగా సక్సెస్ అయ్యారు. నిన్న దేవి నవరాత్రి ప్రారంభం రోజు అదేవిధంగా ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తూ ఆయన ఈ విధంగా ఎంచుకున్నారు. దాన్ని అటు సనాతన ధర్మాన్ని పరీక్షించాలని కానీ దానికి తన ప్రాణాలనే ఇస్తానని కానీ అదేవిధంగా సనాతన ధర్మం కానీ ఎవరైనా కనుక ఏమైనా చేస్తే మేము చూస్తూ ఊరుకోం ఇకపై అనేది కూడా హెచ్చరిక జారీ చేస్తూనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ లేకపోతే ఎవరైనా విచారించేటప్పుడు కేసులు విచారించేటప్పుడు సనాతన ధర్మం మీద ఎవరెవరైతే దాడి చేస్తున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. పవిత్రమైన కలియుగ వైకుంఠం అయిన వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల ఏవైతే జరుగుతున్నాయో ఏవైతే ఆయనకి అపవిత్రమైన కార్యక్రమాలు చేశారో అవినీతి కార్యక్రమాలు చేశారో వాటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని విచారించాలి. తప్పితే మీ ముందుకు వచ్చిన ఈ కేసుకు సంబంధించిన ఒక ఇష్యూని మాత్రమే పరిగణలోకి తీసుకొని మీరు ఒక నిర్ణయానికి రాకండి అనేది కూడా కోర్టుని కూడా చెప్పే సాహసం ఆయన నిన్న చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీని కూడా ఆయన వార్న్ చేశారు. మీరు సనాతన ధర్మాన్ని గురించి లేదంటే రాముల వారి ఆలయాన్ని గురించి ఏ విధంగా అయితే మీరు విమర్శిస్తారో అవన్నీ కూడా వాళ్ళని వార్న్ చేస్తూ కూడా అన్నారు. అంటే ఒక నిన్న మొత్తం చూసుకున్నట్లయితే మనకు పవన్ కళ్యాణ్ ఒక సౌత్ ఇండియాలోనే ఒక సనాతన ధర్మాన్ని పాటించే అంటే నేను ఇక్కడ పార్టీతో పోల్చను కానీ బట్ అక్కడ ప్రస్తావించాల్సిన అంశం భారతీయ అంటే ఇప్పటి వరకు హిందూ ముద్ర అనేది కేవలం దానికే ఉన్నప్పటికీ కూడా ఆయన ఇతర మతాలన్నీ గౌరవిస్తానని చెబుతూనే ఆయన నేషనల్ లెవెల్లో ఉన్న మీడియాని అటెన్షన్ చేస్తూనే జాతీయ స్థాయిలో ఏం మారాల్సింది ఉంది అనేది ఒక జాతీయ స్థాయి రాజకీయవేత్తగా కూడా ఆయన రూపాంతరం చెందే విధంగా ఆయన ప్రసంగం కొనసాగిందని కూడా నేను చెప్తాను. అయితే సురేంద్రనాయుడు వస్తున్నా టైం ఉంది మాట్లాడదాము టైం ఉంది మీరు ఉండండి ఒక నిమిషం సురేంద్రనాయుడు గారు ఏదో చెప్పబోతున్నారు మీ దగ్గరకు వస్తా నెక్స్ట్ మీ దగ్గరికి సురేంద్రనాయుడు గారు మాట్లాడండి సార్ ఇప్పుడు ఇందాక నేను ఒక విషయం చెప్పాను మనకు అది మీరు అడిగారు మఠం ఏది అనేసి అది యాక్చువల్లీ చిన్న జియం గారు పెద్ద జియం గారు అనే మాదిరి అనేది ఒకటి ఉంటారు సార్ ఇక్కడ చిన్న జియం గారు అనే వాళ్ళకి అటెండర్ గా ఉంటారు అంటే అటెండరా లేకపోతే వరకు వాళ్ళ భాషలు ఏదో చెప్తారు వాళ్ళని ఏకాంగ